ప్రపంచాన్ని మొత్తం శాసించేది నవగ్రహాలు. 27 నక్షత్రాలలో కోటాను కోట్ల మంది జననం జరుగుతూ ఉంటుంది. ఈ 27 నక్షత్రాల్లోనే 12 రాశుల్లోనే ప్రతి మానవుడు పుట్టాలి. ఆ పుట్టిన మానవుడి యొక్క జీవిత విశేషాలలో ఎప్పటికప్పుడు ఆర్టీవీ నుంచి పూర్తి వివరాలతో మీకు అందిస్తూ దిటకవి వెంకటాచార్యులు, కేపీహెచ్పి కాలనీ, హనుమాన్ టెంపుల్. ఉద్యోగరీత్యా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలని దిగ్విజయం అవుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మహోన్నతమైన స్థితిగా చెప్పవచ్చును. గ్రహాల స్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి. గతంలో కంటే చాలా బాగుంటుంది. అలాగే వ్యాపారపరంగా అనుకున్నట్లుగా వ్యాపారాలు సాగుతాయి. అన్ని వ్యాపారాలు బాగుంటాయి. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన నడితే లాభాలు కలుగుతాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి బాగుంటుంది. గురుబలం బాగుంది. చదువుపై శ్రద్ధ పట్టుదలతో ఉంటారు. జాతీయ అంతర్జాతీయ జట్లలో ఎంపిక అవుతూ ఉంటారు. ఈ రాశివారు ఈ సంవత్సరం అసూయ, ద్వేషం, నరఘోష లాంటివి భయంకరంగా ఉన్న మూలాన మీ యొక్క గ్రామంలో శివాలయంలో అభిషేకం చేయించి ఒక్క పర్యాయం శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకుని అన్న సమారాధన చేసినట్లయితే ఎటువంటి వ్యతిరేకతలున్నా కూడా సమస్య పోయి సంపూర్ణమైన ఫలితాలు పొందగలుగుతారు.